టూ డీటెయిల్స్. తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షపై సోమవారం నిర్ణయం ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఎగ్జామ్ రీషెడ్యూల్ లేదంటే వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్పీఎస్సీ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే గ్రూప్ టూ పరీక్ష నిర్వహించడాన్ని 90% మంది అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. నిర్ణయం ఎప్పటిలోగా తెలియజేస్తారని హైకోర్టు అడగ్గా సోమవారం వరకు టైం అడిగారు. దీంతో సోమవారం ఖచ్చితంగా నిర్ణయం తెలపాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి హైకోర్టు ప్రాంగణం వద్ద మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, రాధాకృష్ణ, తెలంగాణ టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిన్న చూశాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన చేయనటువంటి నేపథ్యంలో ఎగ్జామినేషన్ వాయిదాకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి హైకోర్టు ఎగ్జామినేషన్ వాయిదాకు సంబంధించి టీఎస్పీఎస్సీని వివరణ కోరారు. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం 5.5 అంటే దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేశారు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తా ఉన్నారు, 1500 పైగా సెంటర్లు ఏర్పాటు చేశాం, కేవలం 150 మంది పిటిషన్ దాఖలు చేస్తే ఎగ్జామినేషన్ వాయిదా వేయడం కుదరదు అనే అంశాన్ని కోర్టు ముందు లేవనెత్తింది. కానీ అభ్యర్థులకు సంబంధించి వారి వాదన మాత్రం ఇంకా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 లీక్ అయ్యి 3 నెలల పాటు మేము ఇంటికే పరిమితం అయ్యాము, ఆ తర్వాత గ్రూప్ 4 సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యాము. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించి ఆగస్టు 2 నుంచి ఆగస్టు 30 వరకు దాదాపు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము ప్రిపేర్ కావాలంటే కూడా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క ఎగ్జామినేషన్ కు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి కనీసం సబ్జెక్ట్ రివిజన్ చేసుకునే అవకాశం కూడా మాకు లేకుండా ఎగ్జామ్ నిర్వహిస్తే ఏ విధంగా ఎగ్జామినేషన్ లో పాల్గొనాలంటూ కూడా వాళ్ళ యొక్క అభ్యర్థులను కోర్టు ముందు ఉంచారు. దీనికి సంబంధించి మేము అనేక సందర్భాల్లో దాదాపు ఎవరైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా తమ అభ్యర్థులను విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా ఇటీవల కాలంలో రిప్రజెంటేషన్ నేపథ్యంలో 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఈరోజు హైకోర్టు, కానీ హైకోర్టు మాత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీఎస్సీకి సంబంధించి సోమవారం లోగా మీరు యొక్క గడువుకు సంబంధించిన తేదీలు రీషెడ్యూల్ చేస్తారా, లేదంటే 29-30 నిర్వహించేటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నిర్వహిస్తారన్న అంశం సోమవారం తారీఖు హైకోర్టుకు మాత్రం వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. కానీ ఒక పక్కన ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తా ఉంది, కానీ అభ్యర్థులు మాత్రం ఎగ్జామినేషన్ సిద్ధంగా లేము. 5 లక్షల పైచులకు అభ్యర్థులము అప్లై చేశాము, అనేక ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వాయిదా వేయాలని ఒక డిమాండ్ అయితే వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ మన టీఎస్పీఎస్సీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాల్సింది. సోమవారం హైకోర్టుకు ఇచ్చేటువంటి నివేదికలో చాలా స్పష్టంగా తెలియబోతుంది. మరి 29 నిర్వహిస్తారా, లేదంటే మరో గడువును ప్రకటిస్తారా అనే అంశానికి సంబంధించి అభ్యర్థులు మాత్రం కనీసం 3 నెలల గడువు కోరుతా ఉన్నారు. మరి టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాల్సింది. అయితే వాసు, ఇప్పుడు విద్యార్థులు రెచ్చగొట్టి కొంతమంది కోచింగ్ సెంటర్ నిర్వాహకులు టీఎస్పీఎస్సీ వద్ద ధర్నా చేయించింది, ఉద్రిక్తతలకు దారితీసింది. కొంతమంది కోచింగ్ నిర్వాహకులు అంటూ కూడా ఒకరిద్దరిని అరెస్టు కూడా చేయడం జరిగింది. పోలీసులు అదుపులో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన విచారణ ఎంతవరకు వచ్చింది?